తెలంగాణ దశాబ్దోత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా పోలాసలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యాపార యూనివర్సిటీలో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాపార రంగంలో తెలంగాణ దేశానికి దిశా నిర్దేశం చేస్తుందని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా పంట పెట్టుబడి కోసం ఎకరానికి 10,000 ఆర్థిక సాయం కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ వసంత, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, వ్యాపార శాఖ అధికారులు, యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు. వేల టన్నులే కొన్నాం సార్. ఈసారి 20-21 టన్నులు దాటి కొన్నాము. అయినా కానీ ప్రెషర్ అయిపోయారంటే మనకి ఇక్కడ పరిస్థితి చూస్తేనే వింటుంటుంది, అక్కడ ఒత్తిడి చూస్తేనే పడుతుంటుంది. కాబట్టి రైతులు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇంత మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో గొప్ప వ్యవసాయ విధానాన్ని రూపుదిద్దినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కూడా మనం తీసుకోవాలి.